హన్మకొండలో ఇండస్ ఫౌండేషన్ నిర్వహించిన మహాశివరాత్రి సాంస్కృతిక సమ్మేళనంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొని ప్రసంగించారు. శివుని అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు. శివరాత్రికి ఇక్కడికి వచ్చినందుకు గర్వపడుతున్నాను. కక్కత్తియ ప్రభుత్వం చక్కగా పాలించిన ప్రాంతం, ప్రజాకవి కాలోజీ నారాయణరావు గారు స్వస్థలం, రామప్ప టెంపుల్ యునెస్కో గుర్తించింది. కక్కత్తియ సమయంలో నిర్వహించే ట్యాంక్ లో ఇప్పుడు కూడా వ్యవసాయ కోసం ఉపయోగించున్నారు. శ్రీ పురుషులాలు సమామని గ్రహించిన వాడు శివుడు, అందుకే అర్ధనారీశ్వరుడిగా దర్శనం ఇస్తాడు. ఇంతరులకు మేలు చేస్తే శివుడు మనకు మేలు చేస్తాడు. అందరినీ సంతోషం పెట్టమే మా లక్ష్యం కావాలి. దానిని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల ప్రయోజనం ఉండదు. దానితో కొందరు సంతోషిస్తున్నారు, ఇది స్థిరమైన ఆనందమ కాదు. దానికి దేవుడు కూడా తను సంతోషిస్తారు. కాలం మారుస్తుంది, అందరినీ గౌరవిస్తాం, సంతోషంగా ఉంటాం. దేవుడు శివుడు మనకు సహాయకారిగా ఉంటాడు.